Naga Vaishnavi case ki sambandhinchi evaraithe nindithulu unnaro muggur nindithuliki ee roju katina siksha aithe matram vesaru aa siksha entante jeevitha kaidi siksha anedi amalu chesaru daniki sambandhinchi manaki Prabhakar gari kumarudaina Harish mantho unnaru asalu ee siksha anedi valiki santruptini ichinda ledha ani oka sari vaari matallone adigi telusukundam sir cheppandi ante ee roju edaithe siksha vesaru aa siksha anedi meeku aanandanni kaliginchinda ledha ఆనందం కాదు కానండి. యాక్చువల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అన్నారు కదా. సో లైఫ్ ఓన్లీ లైఫ్ ఫేస్ ఉంటే ఏదైనా ఫెస్టివల్స్కి ఎట్లకన్నా బయటికి బెయిల్ తీసుకుని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అనేది ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, బయటకు వచ్చే ఆప్షన్ లేదు. సో వాళ్ళు చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండాలి అదే చెప్పారు. వాళ్ళు ఏదో హైకోర్టుకి అది ఇది, బట్ కొంతమంది లాయర్లు చెప్పేది ఏంటంటే ద వర్డిక్ట్ విల్ స్టే ద సేమ్ అని, అదే రిజల్ట్ ఉంటుందని చెప్పారు. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు రిజల్ట్ అయితే ఇప్పుడు వచ్చింది మనకి జీవిత ఖైదీ అని. సో జీవిత ఖైదీ అంటే ఖచ్చితంగా ఇది ఎంతవరకు మీకు తృప్తిని అయితే ఇచ్చిందా ఇవ్వలేదా? తృప్తి అంటే ఒక రకంగా సాటిస్ఫాక్షన్, కాకపోతే ఇంకొంచెం ముందు అమ్మ బాబాయ్ ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫైట్ చేశారు కదా, వాళ్ళందరూ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు కూడా వినుంటే బాగుండేది అని ఒక ఫీలింగ్ వచ్చింది ఇందాక. సో యా కొంచెం ఓకే. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక మా మదర్ బతుకున్నప్పుడే కనుక ఈ రిజల్ట్ కనుక మేము వినుంటే, ఏదైతే మాకు ఇప్పుడు న్యాయం జరిగిందో ఆ న్యాయం పాస్ట్ ఒక 2 ఇయర్స్ ముందు కనుక మాకు కనుక జరుగుంటే కనుక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడైనా సరే మేము సంతోషంగానే ఉంది. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తన కుటుంబానికి అన్యాయం చేశారో, ఎవరైతే ఆ పసిపాపని ఎవరైతే చంపారో, ఆ నిందితులకి ఖచ్చితంగా అయితే పడాల్సిన శిక్ష అయితే మాత్రం కఠినమైన శిక్ష అయితే పడిందంటున్నారు మనతో హరీష్ చెప్తున్నారు. ఇది ఇటువంటి విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో లీలా, ఎన్టీవీ వనిత, విజయవాడ.